హరిహి ఓం శ్రీ గురుభ్యో నమః పరమ గురుభ్యో నమః శ్రీమదానంద తీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమః నరసింహోఖిల జ్ఞానమతధ్వాంత దివాకరః జరత్యమిత సజ్ఞాన సుఖశక్తి పయోనిధిః కళ్యాణద్భుత గాత్రార కామితార్థ ప్రదాయినే శ్రీమద్ వెంకటనాథార్య శ్రీనివాసాయ తే నమః వ్యాసాయ భవనాశాయ శ్రీషార్య గుణరాశరే హృద్యార్య శుద్ధ విద్యార్య మధ్వార్య చ నమో నమః నౌమిన్యార్య సుధాదికర్జర మునీన్ శ్రీపాదరట్సన్మణీన్ వ్యాసార్యాన్ వివిధాగమాబ్ధి విహరాన్ శ్రీవాదిరాజానపి వందే హంసవరాన్ రఘుత్తమ గురూన్ వైదగ్ధ్యవారహం నిధీన్ శ్రీ సత్యవ్రత రాఘవేంద్ర మునిపాన్ సద్బోధ సధ్యానపాన్ సత్యాభిజ్ఞకరాబ్జోత్థాన్ పంచాశద్వర్ష పూజకాన్ సత్యప్రమోదతీర్థార్యాన్ నౌమిన్యార్యసుధారతాన్ బంధుస్త్వం గురురిష్టదైవతమితి త్వత్పాదపంకేరుహం ప్రాప్తం మాం పరిపాలరేతి సతతం యాచే నిబద్ధాంజలిః చిత్తం మద్గుణదోషచింతనవిధౌ నూనం మనాంగ్మా కృతాః శ్రీ సత్యాత్మగురో త్వదంఘ్రయుగలం హిత్వా నమే సద్గతిః విద్యాపీఠ విధాతారం విద్యావారిధి చందిరం విద్యార్థి వత్సలం వందే మహామహిమ సద్గురుం. సృష్టిస్థిత్యప్యయేహానియతి దృషితమో బంధమోక్షాశ్చర్యస్మాత్ అస్య శ్రీ బ్రహ్మరుద్ర ప్రభృతి సురనరద్వీషశత్రువాత్మకస్య విష్ణోర్వ్యస్తాః సమస్తాః సకల గుణనిధిః సర్వదోష వ్యపేతః పూర్ణానందో వ్యయోజో గురురపి పరమశ్చింతరేతం మహాంతం. జన్మాద్యస్య యతోన్వరాదితరతశ్చార్థేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మహృదాయ ఆదికవరే ముహ్యంతిజం సూరయః తేజోవారిమృదాం యథా వినిమదోరెత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి నిగమకల్పతరోర్గలితం ఫలం శుకముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలజం ముహురహోరసికా భువి భావుకాః యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతరాతరవోపి నేదుస్తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో గ్రంథముదీరజే. స్వస్త్యస్తు సతామఖిల సన్మంగళాని సంతు శ్లోకైక శ్రవణ పఠన మాత్రేణ కథావక్తుశ్చ శ్రోతృణాం నిఖిల కలికృత కల్మషాపనోదన పటుతరే ధర్మాద్యఖిల పురుషార్థ సాధనీభూతే శ్రీమద్భాగవతే అద్య కథా ప్రారంభే సతి యత్కించిత్ పూర్వకథా ప్రమేయానువాద. హరిహి ఓం హరిహి ఓం హరిహి ఓం. భగవంతుని పైన అపరిమితమైన భక్తిని కనబరచిన మార్కండేయుని అత్యద్భుతమైన గాథను మనం వింటూ ఉన్నాము. అసలు 7 మన్మంతరాల వరకు తన మనసు భగవంతుని యందు తల్లీనమైనదంటే ఆ మనసు యొక్క గొప్పతనం ఏంటి, ఆ మనిషి యొక్క గొప్పతనం ఏంటి వింటూ ఉంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ధ్రువ ప్రహ్లాద మొదలైన మహానుభావుల కథలను మనం విన్నాం. మార్కాండేయుడు నిరంతరం 7 మన్మంతరాల వరకు భగవంతునిపై భక్తిని పెంచుకున్నాడు, భగవంతునిపై ఆ భక్తి ప్రవాహాన్ని కనబరచాడంటే చాలా విచిత్రం అనిపిస్తుంది. అలాంటి ఆ మహానుభావుడు తపస్సు చేస్తూ ఉంటే స్వయాన నరనారాయణులు తన తపస్సుకు ప్రసన్నులై ప్రత్యక్షులయ్యారు. ప్రత్యక్షులైన తన ఆశ్రమానికి ఏతెంచిన సర్వోత్తముడైన నారాయణుణ్ణి, నారాయణ సఖుడైన నరుణ్ణి సంతోషంతో చూస్తూ ఎంత చూసినా తనివి తీరలేక కళ్ళు అలసిపోతూ ఉన్నాయి, అయినా కూడా విరమించుకోవాలని తనకు అనిపించడం లేదు. అలాంటి మహానుభావుడైన మార్కాండేయుడు భగవంతుణ్ణి చూసి, నారాయణుణ్ణి చూసి అత్యద్భుతమైన స్తోత్రాన్ని తను చేస్తాడు. మార్కాండేయ విరచితం అయిన నారాయణ స్తుతి అంటే వ్యాస విరచితమే, అయినా మార్కాండేయుడు ఎలా స్తోత్రం చేశాడు అనే విషయాన్ని వేదవ్యాసదేవుల వారు చాలా అద్భుతంగా భాగవతంలో మనకు ఉపదేశిస్తూ ఉన్నారు. మొట్టమొదట ఆ స్తోత్రాన్ని నేను పారాయణం చేస్తాను, దాన్ని కుదురుగా సమాధాన చిత్తంతో మీరందరూ వినండి.
ప్రతిరోజు ఆ స్తోత్రాన్ని వినడం వల్ల మాలో ఎంతో కొంత భక్తి పెరుగుతుంది, ఆ విషయంలో సందేహం లేదు. కనుక మన మాలో భక్తిని పెంపొందించుకునేందుకు ఈ స్తోత్రాలన్నీ చాలా అద్భుతమైన ఉపాయాలు. వాటిని వింటూ ఉండాలి, పారాయణం చేస్తూ ఉండాలి, మనసులో ఏదో మార్పు కలుగుతుంది, ఆ కదలిక మనసులో కలుగుతుంది. కనుక మొట్టమొదట ఆ స్తోత్రాన్ని మనం శ్రవణం చేద్దాం. భాగవతాంతర్గత మార్కండేయకృత నారాయణ స్తుతి. మార్కండేయ ఉవాచ, కిం వరణదే తవ విభో యదుదీరితాసు సముస్పందతే తమను వాంగ్మన ఇంద్రియాణి స్పందంతి వై తనుభృతాం అజశర్వయోశ్చ స్వస్యాప్యథాపి భజతాం అనుభావబద్ధః. మూర్తి ఇమే భగవతో భగవం స్త్రిలోక్యాః క్షేమాయ తాపవిరమాయ చ మృత్యుజిత్యై నానాభిభర్ష్యనుపమాన్యతనూర్యథేదం సృష్ట్వా పునర్గ్రససి సర్వమివోర్ణనాభిః. తస్యావితు స్థిరచరేషితురంఘ్రిమూలం యత్స్థం న కర్మ గుణకాలరజస్పృశంతి యద్వై స్తువంతి నినమంతి యజంత్యభీక్ష్ణం ధ్యాయంతి వేదహృదయాః పునయస్తదాప్త్యై. నాన్యత్తవాంఘ్రిపనయాదపవర్గమూర్తే క్షేమం జనస్య పరితో భజ ఈశ విద్మః. బ్రహ్మా బిభేత్యలమతోద్విపరార్థధిష్ణ్యః కాలస్య తే కిము తత్కృత భౌతికానాం. తద్వై భజాం హృతధియస్తవ పాదమూలం హిత్వై తదాత్మచ్ఛిదమాత్మగురోః పరస్య దేహాద్యపార్థమసదిత్యనభిజ్ఞమాత్రం విందేయ చేత్తరహి సర్వమనీషితార్థం. సత్వం రజస్తమయితీశ తవాత్మబంధో మాయామయాః స్థితిలయోద్భవ హేతవోస్య లీలాధృతా యదపి సత్వమయః ప్రశాంత్యై నాన్యే నృణాం వ్యసనమోహ భియశ్చ జాభ్యాం. తస్మాత్ తవేహ భగవన్నథ తావకానాం శుక్లాం తనుం స్వదయితాం కుశలా భజంతి యత్ సాత్వతః పురుషరూపముషంతి సత్వం లోకో యతో భయముతాత్మసుఖం చ నాన్యత. తస్మై నమో భగవతే పురుషాయ భూమ్నే విశ్వాయ విశ్వగురవే పరదేవతాయై నారాయణాయ ఋషయే చ నరోత్తమాయ హంసాయ సంయతగిరే నిగమేశ్వరాయ. యం వై నవేద వితతాక్షపథై భ్రమద్ధీ సంతం స్వఖేష్వసుషుత హృద్యపి దృక్పథేషు త్వన్మాయయావృతమతి సౌ ఏవ సాక్షాత్ ఆద్యస్తవాఖిల గురోరుపపద్య వేదం యద్దర్శనం నిగమ ఆత్మరః ప్రకాశం ముహ్యంతి యత్ర కవయోజపరాయతంతః తం సర్వవాద విషర ప్రతిరూపశీలం వందామహే పురుషమాత్మని గూఢబోధం. ఇతి మార్కండేయకృత నారాయణ స్తుతి. అత్యంత అద్భుతమైన స్తోత్రం ఇది. ఈ స్తోత్రం గురించి తెలుసుకోవాలి, తెలుసుకొని తీరాలి. సామాన్యంగా 60 సంవత్సరాలు జరిగితే షష్ఠబ్ది మూర్తి మహోత్సవాన్ని అందరూ చేసుకుంటారు. ఆ షష్ఠబ్ది పూర్తి సమారంభంలో మార్కండేయుని విశిష్టమైన ఆరాధన జరుగుతుంది. కనుక ఆ మార్కండేయుడు చేసిన ఈ స్తోత్రాన్ని ప్రతి ఒక్కరూ పఠించి తీరాలి, విని తీరాలి, తెలుసుకొని తీరాలి. కనుక ఈ స్తోత్రం యొక్క సంక్షిప్తమైన అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం మేం చేద్దాం. చాలా అద్భుతమైన స్తోత్రం గనక. మొట్టమొదట మార్కండేయుల వారు స్తుతిస్తూ ఉన్నారు. కిం వరణరే తవ విభో యదుదీరితాసు సంస్పందతే తమను వాంగ్మన ఇంద్రియాణి స్పందంతి వై తనుభృతాం అజశర్వయోశ్చ స్వస్యాప్యథాపి భజతాం అనుభావబద్ధః. కిం వరణయే, మార్కండేయుడు అంటూ ఉన్నాడు, చిన్నవాడు కాదు, పసివాడు కాదు, తెలుసుకోలేనివాడు కాదు, తెలివి లేనివాడు కాదు, 7 మన్వంతరాల వరకు బ్రతికిన మహామనీషి. బృహద్వ్రతాన్ని చేస్తూ గురువులను ఆరాధించి వేదాలను ఔపాసనం పట్టిన మహామనీషి, మహావిజ్ఞాన కని, అలాంటి మహానుభావుడు. భగవంతుని గురించి చెబుతూ మొట్టమొదట ఏ ఉద్గారాన్ని తీస్తూ ఉన్నాడో గమనించండి. ఏదో 100 సంవత్సరాల వరకు బ్రతికిన మాకే ఎంత అహంకారం ఉంటుందని, నేను భగవంతుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను, నేను భగవంతుణ్ణి స్తుతిస్తాను అనే అహంకారం ఎంతగా ఉంటుంది మాలో.
కానీ ఏడు మన్వంతరాల ఓ మహామనీషి మహావృద్ధుడు భగవంతుని గురించి చెప్పే మాట కిం వరణయే, ఎలాంటి అద్భుతమైన ఉద్గారమో గమనించండి. ఏడు మన్వంతరాలు కాదు, ఎన్ని మన్వంతరాలున్నా భగవంతుని గుణగణములోని ఒక్క గుణంలోని పరమాణువంత అంశాన్ని కూడా తెలుసుకోవడం, తెలుసుకున్న దాంట్లోని పరమాణువంతైన విషయాన్ని వర్ణించడం మన వల్ల చేత కాదు అనే విషయాన్ని రెండూ చేతులెత్తి అంగీకరిస్తూ ఉన్నాడు, ఒప్పుకుంటూ ఉన్నాడు మార్కండేయుడు. భగవంతుని పైన ఎంత భక్తి ఉంటే మాత్రం ఇలాంటి ఉద్గారాలు ఆవిష్కృతమవుతాయి. మార్కండేయుడు అన్నాడు, కిం వరణయే భగవన్, ఏమని వర్ణింతును, ఏమని వర్ణించగలను, నిన్ను వర్ణించే స్తోమత నాకుందా, వర్ణించగలిగినంత జ్ఞానం నాలో ఉందా, ఆ సామర్థ్యం నాలో ఉందా, అలాంటి ఆయుష్యం నాకుందా, లేదే. చిరకాలం బ్రతికిన భగవంతుణ్ణి వర్ణించడం అలవి కాదు, సాధ్యం కాదు. స్వయాన లక్ష్మీదేవి ఆ విషయాన్ని అంగీకరిస్తుంది. తం సంప్రశ్నం, భగవంతుడు అందరికీ సంప్రశ్న అట, ప్రశ్న మాత్రమే కాదు సంప్రశ్న. అన్ని ప్రశ్నలకు పరిహారం ఉంటాయని మేమంటాం, ప్రశ్న ఉందంటే దానికో సమాధానం ఉండనే ఉంటుంది, కానీ భగవంతుడు అందరికీ ప్రశ్నగా మిగిలాడే తప్ప భగవంతుణ్ణి సమగ్రంగా తెలుసుకోవడం ఎవరి వల్ల సాధ్యం కాదు, సాధ్యం కాలేదు. కనుక దాన్నంతా గమనించిన ఏడు మన్వంతరాల వరకు ఈ ప్రపంచాన్ని చూసిన, అందరినీ గమనించిన మహానుభావుడైన మార్కండేయుడు తను తన ఆరాధ్యమైన భగవంతుని గురించి చెబుతూ ఉన్నాడు, కిం వరణయే, వర్ణించగలనా నేను, లేదే, వర్ణించడం నా వల్ల సాధ్యం కాదు. విభో, ఎందుకని, నువ్వు ఎల్లప్పుడూ విభువై ప్రభువై సమర్థుడవై ఉంటావు గనుక, అందుకనే నువ్వు సమర్థుడవు. సామర్థ్యం నాలో లేదు, నిన్ను తెలుసుకునే సామర్థ్యం నాలో లేదు, నీ గురించి వర్ణించే సామర్థ్యం నాకు లేదు, కనుక చివరి వరకు నాకు నువ్వు విభుడివే, చివరి వరకు నాకు నువ్వు ప్రభువే. నేను ముక్తిని సంపాదించుకున్న తరువాత కూడా నువ్వే నా ప్రభువు, నువ్వే నా స్వామి. భగవంతుని స్వామిత్వాన్ని ఎంత ఆనందంగా అంగీకరిస్తూ ఉన్నాడో గమనించండి మార్కండేయుడు. అలాంటి భావన రావాలి మాలో, అది అణువంతైనా పర్వాలేదు. మార్కండేయునిలో ఉన్నంత భక్తి మాకు కలగాలని ప్రార్థించడం అది అసత్యం, అది వ్యవహారం కాదు, అదో పాపం. కనుక మార్కండేయులో ఏ భక్తి ఉందో ఆ భక్తిలోని పరమాణువంతైన భక్తి మాలో కలిగినా మా ఉద్ధారం జరుగుతుంది, ఆ విషయంలో సందేహం అనేది లేదు. కిం వర్ణయే, ఏమని వర్ణించగలను, ఎందుకని. తవ విభో, నువ్వు ఎల్లప్పుడూ విభువే, ఎంత తెలుసుకున్నా నువ్వే గెలుస్తూ ఉన్నావే తప్ప గెలవడం నా వల్ల సాధ్యం కావడం లేదు. నువ్వే ప్రభు అవుతూ ఉన్నావు, నువ్వే రాజవుతూ ఉన్నావు, రారాజవుతూ ఉన్నావు, రారాజిస్తూ ఉన్నావు. రారాజించడం నా వల్ల సాధ్యం కాదు, నేను అనుకుంటాను. తను అనుకోలేదు మార్కండేయుడు, కానీ నేనలా ఆలోచించి చెబుతూ ఉన్నాను. మేమలా ఆలోచించిన ఈరోజు భగవంతుణ్ణి సమగ్రంగా వర్ణించడం నా వల్ల కాలేదు, రేపైనా నేను వర్ణించి తీరుతాను అని ఎవరైతే పట్టుబట్టి కూర్చుంటారో అలాంటి వారిని కూడా గెలిచి విభు అవుతాడు, గెలిచి రారాజవుతాడు భగవంతుడు. కనుక మనిషి ఓడిపోతాడు, సాధకుడు ఓడిపోతాడు, ఓడిపోవడంలోనే ఆనందాన్ని అనుభవిస్తాడు సాధకుడు. అలాంటి సాధకుడు మార్కండేయుడు. మార్కండేయుని ఈ చరిత్రను ఎంత విన్నా ఎంత చెప్పినా ఆనందము అనిపిస్తుంది. ఇలాంటి స్తోత్రాలు ఎన్నో భాగవతంలో, ఒకటా రెండా, ఏదో చివరికి వచ్చాం గనక ఈ స్తోత్రాన్ని ఇంత వివరంగా నేను చెబుతూ ఉన్నాను. ప్రహ్లాద మహారాజు చేసిన స్తోత్రం, ధ్రువకృతమైన స్తోత్రం, కుంతి చేసిన స్తోత్రం, ఒకటనా రెండనా, ఎన్ని స్తోత్రాలు భాగవతంలో ఉన్నాయి. ఆ స్తోత్రాల్లో ఆయా భగవద్భక్తులు భగవంతుని గురించి ఎంత అద్భుతంగా భగవంతుని మహిమను ఆవిష్కరింపజేశారు. వాటిని వింటూ ఉంటే ఇక ఈ జీవితమే చాలనిపిస్తుంది. అలాంటి అద్భుతమైన భగవంతుని మహిమను కొనియాడారు భక్తులందరూ కూడా భాగవతంలో. చివరికి మార్కండేయుడు భగవంతుణ్ణి కొనియాడుతూ ఉన్నాడు,
నాకు నీకు పోటీ జరుగుతుందట. భగవంతునికి భక్తునికి మధ్య పోటీ. ఏంటా పోటీ? నేను భగవంతుణ్ణి వర్ణిస్తానని భక్తుడు, నువ్వు నన్ను వర్ణించడం నీకు సాధ్యం కాదు అని భగవంతుడు. అందులో భక్తుడు ఓడిపోతాడు, భగవంతుడు గెలుస్తాడు. ఎందుకంటే భగవంతుని మహిమ అలా ఉంది. అనంతమైనది భగవంతుని ఆ మహిమ. అనంత జీవరాశులు పొగిడినా అదంతా ప్రమాణమవుతుందే తప్ప భగవంతునిలోని ఏకాంశాన్ని వర్ణించడం కూడా సాధ్యం కాదు. కనుక భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు, తవ విభో, ఎందరెన్ని స్తోత్రించినా నువ్వే విభూడవు, నువ్వే ప్రభువు, నీ ప్రభుత్వంలోనే మేముంటావు, నీ ప్రభుత్వంలోనే ఆనందాన్ని అనుభవిస్తావు, నీ ప్రభుత్వంలోనే హాయిగా ఉంటావు, నీ విభుత్వంలోనే సమాధానంతో ఉంటావు, సంతృప్తితో ఉంటావు, జ్ఞానాన్ని సంపాదించుకుంటావు, జీవిస్తావు. నీ విభుత్వం ఉండాలి, నీ ప్రభుత్వం ఉండాలి. కనుక నిన్ను వర్ణించాలనే కోరిక అయినా నేను ఓడిపోతాను భగవన్, ఆ ఓటమిలో కూడా ఆనందాన్ని అనుభవిస్తాను, ఆ ఓటమినే విజయంగా నేను భావిస్తాను. భగవంతుణ్ణి వర్ణించి భగవంతుణ్ణి స్తుతించి ఓడిపోయిన వాడే నిజంగా గెలిచినవాడు. అసలు గెలుపు అనేది ఎవరి వల్ల సాధ్యం కాదు. భగవంతుని వర్ణించి గెలిచిన వారు అసలు ఎవరూ లేరు. ఆ స్తుతించడంలోని ఓటమే నిజమైన గెలుపు. అలాంటి గెలుపు నాది అని సంభ్రమంతో మార్కండేయుడు భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు. యదుదీరితాసు సంస్పందతే తమను వాంగ్ మన ఇంద్రియాణి. నా మాటలు మాట్లాడడానికి లోపల కదలికలు జరగాలి, పెదవి విప్పుకోవాలి, నాలుకలో వ్యాపారం జరగాలి, లోపల హృదయం నుండి మాటలు బయటికి రావాలి, నాభి నుండి శబ్దం బయటికి రావాలి. అలాంటప్పుడే నేను మాట్లాడగలను. లోపల ఏ కదలిక లేనట్లయితే నేను మాట్లాడగలనా? లేదే అంటూ ఉన్నాడు స్తోత్రం చేస్తూ. ధ్రువ మహారాజు ఏ విషయాన్ని స్తోత్రం చేశాడో ఆ విషయాన్నే మార్కండేయుడు కూడా స్తోత్రం చేస్తూ ఉన్నాడు. సంస్పందతే తమను వాంగ్మన ఇంద్రియాణి యదుదీరితాసు. అసు అంటే ముఖ్య ప్రాణుడు అని అర్థం. ముఖ్య ప్రాణుని ప్రేరణ నాకు కలగాలి. అలాంటప్పుడే ముఖ్య ప్రాణుని ప్రేరణ కలగటం వల్ల నాలో కదలికలు జరిగి నేను మాట్లాడగలను, నేను చూడగలను, నేను వ్యాపారం చేయగలను, నేను పలునలు చేయగలను, చేతులను అల్లాడించగలను. కాళ్ళల్లో కదలిక, కళ్ళల్లో కదలిక, చేతుల్లో కదలిక, తనువులో కదలికలు జరగాలంటే ముఖ్య ప్రాణుని ప్రేరణ కలిగి తీరాలి. ఆ ముఖ్య ప్రాణుడు స్వతంత్రుడా? స్వతంత్రంగా ప్రేరేపిస్తాడా? లేదే. యదుదీరితాసు, ఆ ముఖ్య ప్రాణుణ్ణి ప్రేరించడానికి నువ్వు ఉండాలి. నువ్వే శక్తి. నీ శక్తితోనే ఆ ముఖ్య ప్రాణులలో చలన వలనం కలగాలి, కదలికలు కలగాలి. ఆ ముఖ్య ప్రాణుని ప్రేరణ వల్ల నాలో కదలికలు. చూడండి, నేను ఏ పని చేయాలన్నా ముఖ్య ప్రాణుడు నాలో పని చేయాలి, ముఖ్య ప్రాణుడు పని చేయాలన్నా భగవంతుడు ప్రేరేపించాలి. యదుదీరితాసు సంస్పందతే తమను వాంగ్ మన ఇంద్రియాణి. అలాంటప్పుడే నేను మాట్లాడగలను, మనసుతో ఆలోచించగలను, కళ్ళతో చూడగలను, ఆయా ఇంద్రియాలతో ఆయా పనులను నేను చేయగలను. నువ్వు ముఖ్య ప్రాణుని ప్రేరించలేకపోతే, ఆ ముఖ్య ప్రాణుడు నన్ను ప్రేరేపించలేకపోతే నేనే పనైనా చేయగలనా? నా ఇంద్రియాలు పనిచేయగలవా? లేవే. స్పందంతి వై తనుభృతాం అజశర్వయోశ్చ స్వస్యాప్యథాపి భజతాం అనుభావబద్ధ. నా ఇంద్రియాలు మాత్రమే కాదు, బ్రహ్మాది దేవతల ఇంద్రియాలలో కదలికలు కలగాలంటే నువ్వుండి తీరాలి. నువ్వు లేనిదే ఎవరిలోనూ ఏ విధమైన కదలిక అనేది ఉండదు. స్వామిన్, నీ మహిమ అపరిమితమైనది. నీలోని ఇసుమంత మహిమను అభివర్ణించే సామర్థ్యం, స్తోమత అసలు నాకు లేదు. నిన్ను స్తోత్రం చేస్తాను గట్టిగా, ఎందుకనో తెలుసా? నువ్వు మరుగున ఉన్నావు అనే భ్రాంతి నాకు. నువ్వు మరుగున ఉన్నావనే భ్రాంతి నిన్ను స్తుతించగలనే ధైర్యాన్ని నాకిస్తుంది, నాకు ఇవ్వగలదు. నువ్వే ఎదురుగా వచ్చినప్పుడు నిన్ను స్తుతించడం నా వల్ల సాధ్యమవుతుందా? లేదే. నోరు తెరవడం సాధ్యం కాలేదు. ఇప్పుడు కూడా నేను స్తుతిస్తూ ఉన్నాను.
నువ్వు బయట ఉన్నావు, నిన్ను చూస్తూ ఉన్నాను, నిన్ను చూస్తూ ధైర్యం లేక ధైర్యం కోల్పోయి ఏం చేయాలని తోచని పరిస్థితిలో ఉన్నప్పుడు నువ్వే ధైర్య రూపంతో నా మనసులో నిండి నా చేత స్తోత్రం చేయిస్తూ ఉన్నావు. భగవన్, నీ కరుణను ఏమని కొనియాడదను నేను అని స్తుతిస్తూ ఉన్నారు. స్తుతించడానికి తగిన వ్యక్తి నేను కాదు, స్తుతించే అర్హత నాకు లేదు, అనుభవసిద్ధమైన విషయం ఇది. అలాగని నేను గుడ్డి కాదు, నేను మెల్ల కాదు, నేను చెవిటి కాను, నేను మూగ కాను. నీ దయతో అన్ని ఇంద్రియాలు సక్రమంగా పనులు చేస్తూ ఉన్నాయి, అయినా నిన్ను పొగిడే సామర్థ్యం లేదు. అంతే, అన్నీ ఉన్నాయి, చూస్తూ ఉంది ఇంద్రియాలు, నా నోరు మాట్లాడుతుంది, అయినా నిన్ను స్తుతించడం నా వల్ల కావడం లేదు. ఇలాంటి అద్భుతమైన వ్యక్తిత్వం సంపాదించుకున్నవాడివి నువ్వు. సర్వోత్తముడవు, స్వస్యాప్యథాపి భజతాం అనుభవబద్ధః. అయినా కూడా నువ్వు స్వతంత్రుడివి, అయినా కూడా నువ్వేమంటావు, భజతాం అనుభవబద్ధః. బంధనం నాకు, ఎలాంటి బంధనం, సంసారం అనే బంధనం నాకుంది. ఆ ఉచ్చులో బిగుసుకుపోయాను నేను, ఆ ఉచ్చును తొలగించుకోవాలనే ప్రయత్నం నాది. కానీ నువ్వు కూడా, నీకు కూడా ఓ బంధనం ఉంది, దాన్ని నువ్వే చెప్పావు. ఏంటి ఆ బంధనం? నీకున్న బంధనం ఎలాంటిది? భజతామ అనుభవబద్ధ. భజించే వాళ్ళు ఎవరు ఎవరైతే ఉన్నారో, భక్తి చేసేవారు ఎవరైతే ఉన్నారో, వారి అనుభవం అంటే భక్తి అని అర్థం. భక్తి చేత బద్ధుడైన వాడివి నువ్వు, భక్తి పాష బద్ధుడవు నువ్వు. అయినా ఆ బంధనం ఎలా ఉందంటే, సుతిమెత్తనే బంధం అది, బాధకమైన బంధనం కాదది. ఆ బంధనం నీకు బాధకం కాదు. అలాంటి విచిత్రమైన భక్తి అనే పాషంతో బద్ధుడైనావు నువ్వు. అలాగని నువ్వే చెప్పావు, స్వస్యాప్యజ అథాపి భజతాం అనుభవబద్ధః. ఏంటది, ఎలా ఆ భక్తి నిన్ను బంధించిందా? బంధించే సామర్థ్యం ఆ భక్తికి ఉందా? లేదు. అయినా బద్ధుడైనట్లు నటిస్తూ ఉన్నావే తప్ప, భక్తులపై కనికరాన్ని కనబరచడానికి, ప్రేమను కనబరచడానికి నువ్వు అలా బద్ధుడైనట్లు అంటూ ఉన్నావే తప్ప, అసలు బంధనం అనేది నీకు లేదు. ఆ బంధనం వల్ల నీకే విధమైన బాధ లేదు. ఈ సంసారం అనే బంధనం వల్ల నాకు బాధలు, ఎలా నిరంతరం బాధలు నాకు. కానీ నీ వాత్సల్యం అనే బంధనం వల్ల నాకు బాధలుండగలవా? లేవే. ఈ వాత్సల్యం అనే బంధనం, భక్తి అనే బంధనాలు ఏవైతే ఉన్నాయో, అద్భుతమైన బంధనాలు, ఉండి తీరాల్సిన బంధనాలు ఇవి. భక్తి పాష బద్ధుడైనాడు భగవంతుడు, వాత్సల్య పాష బద్ధులైనారు జీవరాశులందరూ కూడా. దాన్ని తెలుసుకోవాలి. వాత్సల్య పాష బద్ధుడైనాను నేను అని తెలుసుకున్నప్పుడు ఈ సంసారం అనే బంధనం తొలగిపోతుంది. ఎంత విచిత్రమో, ఈ బంధనం నాకుంది అని తెలుసుకున్నప్పుడు మరో బంధనం తొలగిపోతుందా? అంటే అవును, రాజు యొక్క వాత్సల్యానికి ఓ సేవకుడు బద్ధుడైనాడు అనే జ్ఞానం ఎవరికైతే ఉంటుందో, తనని ఎవరూ బంధించలేరు. బంధించగలరా? సామంత రాజులు తనను బంధించగలరా? లేదు. ఎందుకని? చక్రవర్తి యొక్క వాత్సల్యానికి బద్ధుడైనాడు తను గనుక, తనను కారాగారంలో బంధించడం నా వల్ల కాదు, నేను చేయలేను. ఒక పాశంతో బద్ధుడైన వాడు మరో పాశంతో బద్ధుడు కాలేదు. కానీ దాన్ని తెలుసుకోవాలి. అదేంటి? వాత్సల్య పాష బంధనం. భగవంతుని వాత్సల్యం అనే పాశంతో మనం బద్ధులైనామని ఏ రోజు మనం తెలుసుకుంటామో, ఆ రోజు ఈ సంసారం అనే బంధనం మాకుండదు. అలాంటి అద్భుతమైన బంధనం అది. ఆ భగవంతుని వాత్సల్యం, భగవంతుని అనుగ్రహం అనే బంధనం. అలాంటి బంధనానికి నోచుకున్న వాళ్ళమే మనం. కానీ దాన్ని తెలుసుకోకుండా మనం ఉన్నాం. దాన్ని మనం తెలుసుకోవాలి. చాలా అద్భుతంగా మార్కండేయుడు స్తుతిస్తూ ఉన్నాడు. భజతామపి భావబద్ధ అనుభవబద్ధః మూర్తి ఇమే భగవతో భగవన్ త్రిలోక్యాః క్షేమాయ తాప విరమాయ చ మృత్యుజిత్యై నానాభిభర్ష్యనుపమాన్యతనుర్యథేదం సృష్ట్వా పునర్గ్రససి సర్వమివోర్ణనాభిః. భగవంతుడు సృజించే విధానం, సృష్టించే విధానం ఎంత అద్భుతమైనదో మార్కండేయుడు చెబుతూ ఉన్నాడు.
ప్రళయాన్ని ప్రత్యక్షంగా చూసిన మహానుభావుడు మార్కండేయుడు భగవంతుని సృష్టి యొక్క చమత్కారం ఎలా ఉంటుందో చాలా అద్భుతంగా అనువాదం చేస్తూ ఉన్నాడు. మూర్తి ఇమే భగవతో భగవన్ త్రిలోక్యాః, నర నారాయణులుగా మీరు అవతరించారే, అందులో నారాయణం భగవంతుని సాక్షాత్ అవతారం, నరునిలో భగవంతుని ఆవేశం ఉంది. ఆ విషయాన్ని ఇదే మార్కండేయుని స్తోత్రం మాకు ముందు చెబుతుంది. మూర్తి ఇమే భగవతః, ఈ మూర్తులను ఈ అవతారాలను ఎందుకని నువ్వు ధరించావు అంటే, భగవన్ త్రిలోక్యాః క్షేమాయ, త్రిలోక్యాః క్షేమాయ, ముల్లోకాలకు క్షేమం కలగాలనే ఉద్దేశంతో నీ అవతారమే తప్ప మరో విషయం ఇది. భాగవతంలో పురాణాల్లో గమనించదగిన మరో విషయం, భగవంతుని అవతారం వల్ల ప్రయోజనం ఏంటి ఎవరికి? ఈ విషయాలను మనం నోట్స్ చేసుకోవాలి. ఏ విషయాలను గమనించాలి? భాగవతంలో, మహాభారతంలో, రామాయణంలో, శృతి ఇతిహాస పురాణాల్లో ఏ విషయాలను గమనించాలనే విషయాన్ని ఓ చోట మనం సంగ్రహించుకుంటే అలా మనం గమనించడం సాధ్యమవుతుంది. కనుక భగవంతుని అవతారం వల్ల ఎవరికి ప్రయోజనం, ఎలాంటి ప్రయోజనం? మార్కండేయుడు చెబుతూ ఉన్నాడు, త్రిలోక్యాః క్షేమాయ, నీ క్షేమం కోసమా, నీకోసమా ఆ అవతారం? కాదే, ముల్లోకాల్లో ఉన్న ప్రజల సంక్షేమం కోసం నీ ఈ అవతారం. చూడండి, ప్రజల సంక్షేమం కోసం భగవంతుడు ఏ రూపంతో అవతరించాడో ఆ అవతారాన్ని కొనియాడక, ఆ అవతారం యొక్క మహిమను తెలుసుకోలేక, ఆ అవతారాన్ని స్తుతించక, ఆ భగవంతుని పైన భక్తిని కనబరచక మనిషి ఎలాంటి ఇక్కట్లకు పాలవుతూ ఉన్నాడో, ఎలాంటి దుఃఖాలను దిగమిరింగుతున్నాడో, చాలా బాధ కలుగుతుంది కదా మనల్ని చూస్తే. మనకు ఉపాయాలున్నాయి కానీ ఆచరించడం లేదు. కనుక మనం ఇలా రోగాలకు బానిసలుగా మారుతూ ఉన్నాం, పరమతీయులకు, మతాంధులకు బానిసలుగా మారుతూ ఉన్నాం మనమంతా. ఏదో మంచి రోజులు వస్తూ ఉన్నాయి, భారతీయులంతా గర్వంతో సగర్వంతో నిలబడే రోజులు వస్తూ ఉన్నాయి. భగవంతుని అనుగ్రహం ఇది. సంతోషంతో ఆ పురాణాలన్నిటినీ మేము చదవాలి, ఆ భగవంతుణ్ణి ఆరాధించాలి. ఈ రోగం ఎన్ని రోజులని మనల్ని పీడిస్తూ ఉంది, భగవంతునికి శరణు వేడాలి, అనుగ్రహించమని ఆర్తితో ఆరాధించాలి భగవంతుణ్ణి. అలాంటప్పుడు భగవంతుడు అనుగ్రహించకుండా ఉంటాడా? లేదే. కనుక త్రిలోక్యాః క్షేమాయ, ముల్లోకాలకు సంక్షేపం కలగాలని ఆలోచించి భగవంతుడు నర నారాయణ అవతారాన్ని దాల్చాడు. అలాంటి నారాయణుడు ఇప్పుడు కూడా బదరికాశ్రమంలో ఉన్నాడు, మా దేశంలోనే భగవంతుడు ఉన్నాడు. ఆ చింతన మనం చేయాలి. మార్కండేయుడు చెబుతూ ఉన్నాడు, తాప విరమాయచ సంక్షేమం మాత్రమేనా? లేదే, ఏ తాపాలున్నాయో, సంతాపాలున్నాయో, అలాంటి సంతాపాలను తొలగించడానికి కూడా నువ్వు నారాయణునిగా అవతరించావు. మృత్యుజిత్యై, మృత్యువును గెలవడానికి, మృత్యువును గెలవాలి, అమర్త్యత్వాన్ని సంపాదించుకోవాలి, మోక్షాన్ని సంపాదించుకోవాలి, అలాంటి ముక్తిని సంపాదించుకోవడానికి నువ్వు అవతరించావు. ముక్తి మార్గం ఏది చూపించడానికి నీ అవతారం. అలాంటి ముక్తి మార్గాన్ని చూపించి మార్గదర్శకుడవై అందరినీ ఉద్ధరించాలనే ఉద్దేశ్యంతో నువ్వు అవతరించావు. నానాభిభర్షి అనుపమాన్యతనుర్యథేదం సృష్ట్వా పునర్గ్రససి సర్వమివోర్ణనాభిః. అలా నానా విధములైన అవతారాలను నువ్వు ధరించావు, ప్రజల సంక్షేపాన్ని ఉద్దేశించి ఆ అవతారాలను నువ్వు ధరించావు. మాకు కూడా ఎన్నెన్ని దేహాలను ఇచ్చావు, సాధన శరీరాలను ఇచ్చావు, నువ్వు సాధన చేయడానికి కావలసిన అనుకూలాన్ని కల్పించావు. సృష్ట్వా పునర్గ్రససి సర్వమివోర్ణనాభిః. ఒక్క జీవి సాధన చేయాలంటే ఎన్ని వస్తువులు కావాలి అసలు? ఆ మనిషి మాత్రం పుడితే చాలా? లేదే, ఒక మనిషి సాధన చేయాలంటే అందరూ ఉండి తీరాలి. అలాంటి ప్రపంచాన్ని నువ్వు సృష్టిస్తావు. అలాంటి ప్రపంచాన్ని సృష్టించడం ఎలా సృష్టిస్తావు? ఎంత అద్భుతమైన దృష్టాంతాన్ని భాగవతం ఇస్తుందో, ఆథర్వణోపనిషత్తు ఇచ్చిన దృష్టాంతం ఇది. వేదాలకు సమానమైన భాగవతం చెప్పే దృష్టాంతం ఇది. ఎలా? ఊర్ణనాభి, ఊర్ణనాభి
స్పైడర్ అని మనం వింటాం, సాలెపురుగు అని మనం అంటాం. అందరూ మా ఇంట్లో దాన్ని చూడవచ్చు. సాలెపురుగు ఎలా ఉంటుంది, తన చుట్టూ ఎలా జాలాన్ని నిర్మించుకుంటుంది, ఎంత విచిత్రం అనిపిస్తుందో అసలు. బహుచిత్ర జగత్ బహుధా కరణాత్ పరశక్తిర అనంత గుణ పరమః, ఎంత విచిత్రం అనిపిస్తుంది. చిన్ని సాలెపురుగు గోడకు ఒక్క మూలలో తనుంటుంది, కానీ ఒక్క మూలలో తనున్న ఆ జంతువు ఎలాంటి విచిత్రమైన వస్తువును నిర్మిస్తుంది. ఆ గూడు ఎంత విచిత్రంగా ఉంటుంది, సాలెగూడు చూశారు కదా మీరందరూ, ఎలా సృష్టించిందబ్బా అది. సాలెపురుగు ఆ గూడును నిర్మించింది ఎలా, దాన్ని దృష్టాంతం ఇస్తూ ఉన్నారు కనుక తెలుసుకొని తీరాలి. ఓ సిద్ధాంతం ప్రతిష్ఠితమవుతుంది ఈ దృష్టాంతం వల్ల. ఏంటా సిద్ధాంతం తెలుసుకుందాం. సాలెపురుగు ఎలా గూడును నిర్మిస్తుందో అలా భగవంతుడు ఈ ప్రపంచాన్ని నిర్మిస్తాడు. తిరిగి సాలెపురుగు తను నిర్మించిన గూటిని ఎలా తనే మృంగేస్తుందో అలాగే భగవంతుడు ఈ ప్రపంచాన్ని మృంగేస్తాడు. సృష్ట్వా పునర్గ్రససి సర్వం ఇవ ఊర్ణనాభి, సర్వం ఇవ, సర్వాన్ని సృష్టించేవాడవు భగవంతుడు, సర్వాన్ని సంహరించేవాడు కూడా భగవంతుడే. సర్వసృష్టికర్త సర్వసంహర్త భగవంతుడే. ఎలా సృష్టిస్తాడు, ఆ ప్రాణి ఆ జీవి ఆ జంతువు చిన్న జంతువు ఎలా గూడును నిర్మించుకుంటుంది, తనలోని లాలాజలంతో ఆ గూడును నిర్మిస్తుంది. లాలాజలం అంటే అందరికీ తెలిసే ఉంటుంది, లాలాజలం అంటే నోటిలో ఊరే నీరు ఏదైతే ఉందో, దీన్ని ఉమ్ము అని మనం అంటామో, నోటిలో ఊరే నీరు అది లాలాజలం. ఆ సాలె పురుగుకు కూడా లాలాజలం ఉంటుందట, ఆశ్చర్యం అనిపిస్తుంది కదా. ఆ లాలాజలం ఎంత విచిత్రంగా ఉంటుందంటే ఆ లాలాజలంతోనే ఆ గూడును నిర్మిస్తుందట ఆ ప్రాణి. విన్నారా, కన్నారా ఎప్పుడైనా, ఆ విచిత్రమైన జంతువు ఆ సాలె పురుగు గూడును నిర్మించే ఆ ప్రసంగాన్ని ప్రత్యక్షంగా ఎవరైనా కన్నారా, కంటే ఎంత బాగున్నో. ఎలా దాన్ని ఉపసంహరించుకుంటుందో కన్నారా, కంటే ఎంత బాగున్నో. ఎవరైతే విజ్ఞానులు ఉన్నారో వారు దీన్ని ప్రత్యక్షంగా ప్రసారం చేస్తే ఎంత బాగున్నో. ఉందేమో తెలియదు సాలె పురుగు లాలాజలంతో తన చుట్టూ ఓ గూడును నిర్మించుకుంది. ఆ పురుగే గూడయిందా, లేదు, పురుగులోని లాలాజలం. ఆ లాలాజలం పురుగు ఒకటేనా, కాదు, తను తిన్న ఆహారం లాలాజలంగా మార్పు చెందింది. ఏ పదార్థంగా మార్పు చెందాలన్నా ఆహారంతోనే కదా, రక్తం పెరగాలన్నా ఆహారంతో, మాంసం ఆహారంతో, చీము ఆహారంతో, చెమట ఆహారంతో, లాలాజలం ఆహారంతో, మనం తీసుకున్న ఆహారంతోనే కదా ఈ దేహంలోని వస్తువులు రక్తం మొదలైన వస్తువులు నిర్మాణమయ్యేది. అలాగే ఆ సాలె పురుగులో లాలాజలం తను త్రాగిన నీటి వల్ల తను తిన్న ఆహారం వల్ల అది నిర్మితమయ్యింది. ఆ పురుగే లాలాజలం కాదు, ఆ పురుగే ఈ గూడు కాదు, పురుగు వేరు గూడు వేరు. ఆ గూటికి ఉపాదానమేది అంటే ఆ పురుగుకు ఆ గూటికి ఉపాదానం లాలాజలం. కుండకు ఉపాదానమేది మన్ను, మట్టి వల్ల కుండ నిర్మితమయ్యింది. అలాగే లాలాజలమే తన చుట్టూ గూటిగా నిర్మితమయ్యింది, నిర్మించుకుంది. అలాగే ఏ లాలాజలంతో ఆ గూటిని నిర్మించుకుందో ఆ గూటిని చివరికి తనే మృంగేస్తుంది. అలాగే భగవంతుడు ఆ ఈ ప్రపంచం యొక్క సూక్ష్మ రూపం ఏదైతే ఉందో ప్రళయకాలంలో భగవంతునిలో ప్రవేశిస్తుంది. భగవంతునిలో ప్రవిష్టమైన ఆ సూక్ష్మరూపమైన ప్రపంచం ప్రకృతి ఏదైతే ఉందో అదే మళ్ళీ ఈ ప్రపంచంగా నిర్మితమవుతుంది. భగవంతుడే ప్రపంచం కాదు, సాలె పురుగు గూడు కాదు, ప్రపంచమే భగవంతుడే ప్రపంచంగా పుట్టలేదు. భగవంతుడు వేరు, ఈ ప్రపంచం వేరు. ప్రపంచం జడమైనది, చేతనమైన జీవరాశులు కూడా ఉన్నారు,
అయినా కూడా ఈ దేహం అనేది ఏదైతే ఉందో జడమైనది, ఇది జీవికి పుట్టుక లేదు. పుట్టే ఈ జడమైన ప్రపంచం ఏదైతే ఉందో దానికి ఉపాదానమేది సూక్ష్మ రూపమైన ప్రకృతి. అది ఎక్కడుంటుంది? ప్రళయకాలంలో భగవంతుని ఉదరంలో ఉంటుంది. తన ఉదరంలో ఉన్న ఆ ప్రపంచాన్ని, ఆ ప్రకృతిని బయటికి తీసి ఈ జడమైన ప్రపంచంగా భగవంతుడు నిర్మించాడు. ఆ ప్రపంచాన్ని మళ్ళీ భగవంతుడు ఉపసంహరించుకుంటాడు. ఇలా భగవంతుని సృష్టి సంహారాలుంటాయి. భగవంతుడే ఈ ప్రపంచమని భావించడం అసలు తప్పు అనే విషయాన్ని సాలెపురుగు దృష్టాంతం ద్వారా మార్కండేయుడు తను చాలా అద్భుతంగా వివరిస్తూ ఉన్నాడు. ఇలాంటి భగవంతుని సృష్టిని, భగవంతుని సంహారాన్ని ఆకళింపు చేసుకున్న, ఈ మహిమను ఆత్మసాత్ చేసుకున్న వారికి ఎంత ఆనందం కలుగుతుంది, ఇది నిజమైన పరిజ్ఞానం అనే భావన వారికి కలుగుతుంది. అలాంటి పరిజ్ఞానాన్ని మార్కండేయుల వారు అందరికీ బోధిస్తూ ఉన్నారనే విషయాన్ని తెలుసుకుంటూ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్ పరే స్వర్పితం, ప్రక్షదం యంతి దుఃఖాని యన్నామతః, అక్షరోయో అజరస్సర్వ దేవామృతః కుక్షిగం యస్య విశ్వం సదాజాదికం ప్రణజామో వాసుదేవం. దేవతామండలాఖండమండనం హరిహి ఓం, హరిహి ఓం, హరిహి ఓం.